సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఏ దానాలను చేయడం చాలా మంచిది, సూర్యునికి ప్రీతికరం అవుతుంది అనే ఆ నేపథ్యంలో గోభూతిల హిరణ్య ఆజ్య గుడ వస్త్రాణి గోధుమా రౌప్యం లవణమిత్యాహు దశ దానాని కీర్తితా. ఈ 10 దానాల్లో గోదానం గురించి చెప్పుకున్నాం, భూదానం గురించి చెప్పుకున్నాం, తిలదానం గురించి చెప్పుకున్నాం, హిరణ్యం అంటే బంగారు దానాన్ని గురించి చెప్పుకున్నాం, ఆజ్య అంటే ఆవు నేచి దానాన్ని గురించి చెప్పుకున్నాం. ఆ మిగిలిన 5 దానాలు తెలుసుకుందాం. గుడ వస్త్రాణి గోధుమ రౌప్యం లవణం. గుడం అంటే బెల్లం. బెల్లాన్ని కానీ దానం చేసినట్లయితే వ్యక్తికి ఆరోగ్యం సంక్రమిస్తుంది అని పెద్దలు చెప్పే మాట. బెల్లము అని అంటే ఒక 10 మంది ఉండేటటువంటి దాన్ని మాత్రమే కుటుంబము అని ధర్మశాస్త్రం చెప్పిన కారణంగా ఓ 10 మందికి నెల రోజులకి ఎంత బెల్లం పడుతుందో అంత బెల్లాన్ని చక్కగా వాళ్ళకి సమర్పణం చేసుకున్నట్టయితే, పవిత్ర భావంతో దానాన్ని చేసినట్టయితే వ్యక్తికి, దానం చేసిన వ్యక్తికి ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది అని. గొడవ అంటే బెల్లం తీపి వస్తువు కాబట్టి కుటుంబంలో కూడా సుఖ సంతోషాలు, ఆనందకరమైనటువంటి వార్తలని వినే అవకాశాలు ఉంటాయి. అంచేత ఆ విధంగా దానం చేయడం మంచిది. పంచదారని దానం చేస్తూ ఉంటారు చాలామంది. పంచదార అనేది మన దేశానికి సంబంధించింది కాదు, అప్రాచ్యుడైనటువంటి ఆంగ్లేయుడు ఈ బెల్లాన్ని పంచదారగా మార్చి అలా మామూలుగా మనకు అందించాడు. ఎముకల పొడిని తెలుపుతనం కోసం ఏర్పాటు చేసి కలిపేటటువంటి ఏ పంచదార ఈవేళ దొరుకుతుందో ఆ పంచదారని దానం చేయడము నేరమే, అలాగే అభిషేక ద్రవ్యంగా వాడడం కూడా నేరమే. పంచదార బదులు పంచ అమృతాల్లో ఇక్షురసం అంటే చెరకు రసాన్ని మాత్రమే కలపాలని ప్రాచీనుడు నిర్ణయించిన విధానం. కాబట్టి ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఈ తేనె, ఈ 4 చెరకు రసాన్ని కలపాలి తప్ప పంచదారని మాత్రం పంచ అమృతాల్లో కలపకూడదు. ఈ పంచ అంటే 5 అమృతము, 5 యొక్క మిశ్రమము వ్యక్తికి వచ్చేటటువంటి ఆ మరణాన్ని వాయిదా వేస్తుంది అని ఏర్పాటు చేస్తూ ఆ అర్థం వచ్చేలా దీన్ని పంచ అమృతము అని చెప్పి ప్రాచీనులు నిర్ణయించి చెప్పారు. అటువంటి ఇంట్లో గుడ కేవలం బెల్లాన్ని మాత్రమే దానం చేయాలి తప్ప పంచదారని దానం చేయాలి అని అనుకోవడం సరికాదు. గుడ వస్త్రాణి, వస్త్రాలు, నూతనమైనటువంటి వస్త్రాలని, ఇంతకుముందు ఎప్పుడూ మనం కట్టనటువంటి వస్త్రాలని, ఆ వ్యక్తి ధరించడానికి వీలైనటువంటి వాటిని ఆయనకు సమర్పణ చేస్తూ, అదృష్టవంతుణ్ణి కాబట్టి నీకు వస్త్రాలని సమర్పించుకోగలిగిన అదృష్టాన్ని పరమేశ్వరుడు ఇచ్చాడు కాబట్టి సూర్య సాక్షిగా ఉత్తరాయణ పుణ్యకాలంలో నీకు సమర్పించుకోగలుగుతున్నాను అంటూ పసుపు బొట్టుని పెట్టి వారికి దానం చేయాలి. అవకాశం ఉంటే ఆ కుటుంబంలో ఉన్న సభ్యులందరికీ పెట్టచ్చు, అవకాశం లేకపోతే అంటే అంత ఆర్థికమైన స్తోమత కానీ లేకపోయినట్లయితే కేవలం ఆ వ్యక్తికే వస్త్రాలని, నూతన వస్త్రాలని పెట్టడం మంచిది. ఇక్కడ చిన్న మాట అనుకోవాలి, బాగా ఎత్తు పొడుగు ఒడ్డు ఉన్నటువంటి వ్యక్తికి ఏదో చిన్నదైనటువంటి ధోవతిని, ఒక ఉత్తరీయాన్ని కానీ పెట్టినట్టయితే ఆయన కట్టుకోను లేడు, దాన్ని ఎవరికి ఇవ్వాలా అనే ఆలోచనలోనూ పడతాడు. కాబట్టి ఆయన ఎంత ఎత్తు ఉన్నాడో గమనించుకుని ఆయనకు సరిపోయే స్థాయిలో ఉండేటటువంటి దాన్ని మాత్రమే దానం వేయడం మంచిది. అలాగే చిన్న స్థాయిలో అంటే అంత పెద్దగా లేకుండా కాదు, పొట్టిగా ఉండి మామూలుగా ఉండి ఉన్నట్లయితే వాళ్ళకేదో 16 పెద్దదైనటువంటి ఉత్తరీయాన్ని అలాగే ఈ ధోవతిని కానీ ఇస్తే ఆయన కట్టుకోవడానికి బాగా పెద్దదైపోతుంది. కాబట్టి మీరు వస్త్రాలని ఏమాత్రం వాటిని వాడతారు అని తెలుసుకుని అట్లాంటివి దానం చేయడం మంచిది. ఇంకొకడు మాట చెప్పుకోవాలి, చాలా అంగడలకు కానీ మనం వెళ్ళినట్టయితే ఎవరికి బ్రాహ్మడికి పెట్టడానికేగా, పురోహితుడికి ఇవ్వడానికేగా దానమేగా అని చెప్పి చాలా అసహ్యకరమైనవి,
ఏమాత్ర నాణ్యత లేనివి, మన్నిక ఏమాత్రము ఉండనివి, ఒక్కొక్క ఉతుక్కి ఒక్కొక్క అర రెండు మూడు అంగుళాలు తగ్గిపోయేటటువంటి లక్షణం కలిగినవి, ఒక్కొక్క ఉతుక్కి ఒక్కొక్క రంగు వచ్చేటటువంటివి, అట్లాంటివి దానం చేయవలసిందిగా అంగడివాడు చెప్తాడు చౌక అవుతుంది అని. బాగా ఆలోచించండి, మనం ఏదైనా దానంగా సమర్పించుకుంటున్నాము అంటే అది అతను సుఖంగా కట్టుకునేదిగా ఉండాలి తప్ప ఎందుకు ఇట్లాంటిది నేను తీసుకున్నాననే దుఃఖాన్ని అతడికి కలిగించకూడదు, ఎందుకు అలాంటిది ఇచ్చి చేతులు దులుపుతున్నాము అనేటటువంటి మానసిక అసంతృప్తి మనకి ఉండకూడదు. చక్కనైనటువంటి దాన్ని దానం చేద్దాం. మనం చేసేటటువంటి ఆలోచన ఉత్తమంగా ఉండి మనం అంగడికి వెళితే వాడు కాస్త మన బుద్ధిని మార్చి ఓ వందో నూట యాభయో చౌకగా అవుతుందని ఇంకో పిచ్చిగుడ్డల్ని కానీ దానం చేస్తే మనం దానం చేసిన పాపంలో అంగడివాడు కూడా భాగస్వామ్యాన్ని వహించిన వాడు అవుతాడు. ఆ విషయాన్ని అంగడివాడు కూడా గుర్తు చేసుకోగలగాలి, బాగా జాగ్రత్తతో ఉండగలగాలి. ఎవరి స్తోమతు ఎంతో అటువంటి వస్త్రాలని దానం చేయడం మంచిది. గుడ వస్త్రాణి గోధుమ, మనకి నవ ధాన్యాలు ఉన్నాయి, తొమ్మిది ధాన్యాలు. వాటిలో సూర్యునికి ప్రీతికరమైనటువంటి ధాన్యం గోధుమ ధాన్యం. చేత గోధుమలని ఒక కుటుంబం అంటే పది మంది ఒక నెల రోజుల పాటు వాడడాని కోసం ఎంత గోధుమలు అవసరం అవుతాయో అన్ని గోధుమల్ని దానం చేయడం సరైనటువంటి దానం అవుతుంది. అలా కాకుండా ఒక్కరికి సరిపడ్డటువంటిది ఏదో ఈ దోషుడు కాస్త దానం చేసినట్టయితే దానం చేసినట్లే అవ్వచ్చు, కానీ ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి కూడా సరిపోని విధంగా చేస్తే అది కూడా పరిపూర్ణమైనటువంటి దానము కాదు అని ధర్మశాస్త్రం మనకి తెలియజేస్తోంది. చక్కగా గోధుమల్ని దానం చేద్దాం. అది గుడ వస్త్రాణి గోధుమ రౌప్యం. రౌప్యం అంటే వెండి. వెండిని కూడా దానం చేయొచ్చు సూర్య భగవానుని సాక్షిగా. ఈ రోజున వెండి అని అనగానే పెద్ద కంచం, పెద్ద గ్లాసు, పెద్ద చెంబు అనుకోక్కర్లేదు. ఆయనకు చక్కనైనటువంటి వెండితో ఏర్పాటు చేయబడ్డటువంటి ఉంగరాన్ని ఇవ్వచ్చు. ఆయనకి మెడలో రుద్రాక్షల్ని అలా మాలగా వేసుకునే సందర్భంలో రుద్రాక్షల్ని వెండి తీగతో చుట్టించిన దాన్ని దానం చేయొచ్చు. ఒకసారి బుద్ధితో అవతలాయనికి మనం వెండిని దానం చేయాలనే ఆలోచన బలంగా, దృఢంగా, యథార్థంగా, మనఃపూర్వకంగా మనకు కలిగితే ఏదో విధంగా ఆయనకి ఆ విధంగా ముట్టజెప్పి తీరుతాం వెండిని. ఆయన రోజు సంధ్యావందనం చేసుకునేటటువంటి వాడే కాబట్టి మనం ఇయ్యదలిస్తే ఓ అరివాణాన్ని, పంచపత్రని, ఉద్ధరిణిని ఇయ్యచ్చు. ఆయన రోజు సంధ్యావందనం వీటితోనే చేసుకుంటాడు కాబట్టి ఇట్లా ఏదో విధంగా రౌప్యం వెండిని దానం చేయడం కూడా సూర్య సాక్షిగా అమోఘమైనటువంటి పుణ్యాన్ని అందించి తీరుతుంది.